నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే ఇంకొక మంచి వీడియోతో వచ్చేసానండి అదేంటంటే ఇంకా భీష్మ ఏకాదశి అయితే రాబోతుంది అయితే ఈ ఏకాదశి ఏ తేదీన వచ్చింది ఇంకా ఈ రోజున స్వామవారిని ఏ విధంగా పూజించాలి అనేవన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి ఈరోజు ముఖ్యంగా ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలా చాలా మంచిదండి అలాగే పూజ అంతా అంతా కూడా చాలా సింపుల్ పద్ధతిలో చూపిస్తాను వీడియో మొత్తం చూడండి మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఈ భీష్మ ఏకాదశి ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో పక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారండి మాఘమాస ఏకాదశి రోజునే భీష్ముడు తన దేహాన్ని వదిలి స్వర్గానికి చేరుకున్నాడు అందుకే దీన్ని భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి అని అంటారండి ఈ రోజున ఏ కార్యక్రమాలు ఏ పనులు ప్రారంభించినా సరే అంతా జయమే జరుగుతుందని అంటారండి అంటే అందులో మనం సక్సెస్ సాధిస్తాము అంతటి పవిత్రమైన పర్వదినమే ఈ భీష్మ ఏకాదశి అందుకని ఈ రోజున తప్పకుండా స్వామివారిని పూజించండి పూజ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తానండి అలాగే భీష్ముడు గురించి కూడా కొన్ని విషయాలు అయితే నేను చెప్తాను ఎందుకంటే భీష్ముడు గురించి తెలుసుకోవాలనంటే చాలానే ఉంటుందండి ఎందుకంటే భీష్ముడు లేకపోతే మహాభారతమే లేదని అంటారు అంత గొప్ప వ్యక్తి అండి భీష్ముడు ముందుగా అయితే ఈ భీష్మ ఏకాదశి ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఏ తేదీన వచ్చిందంటే ఫిబ్రవరి ఒకటో తేదీన బుధవారం వచ్చిందండి ఇంకా ఈరోజు ఏకాదశి తిథి ఎంతవరకు ఉంటుందంటే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుందండి ఇంకా తర్వాత మనకి ద్వాదశి తిది అనేది స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఈ రోజున ముఖ్యంగా ఏం చేయాలంటే తెల్లవారుజామునే నిద్ర లేచి తలాంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రపరచుకొని పూజా మందిరాన్ని పువ్వులతో అందంగా అలంకరించండి మీరు పూజని మీరు కావాలనుకుంటే పీఠాన్ని విడిగా ఏర్పాటు చేసుకుని అయినా సరే పూజ చేసుకోవచ్చండి లేదు అంటే మీ పూజా మందిరంలోనే ఈ పూజ అనేది అయితే చేసుకోవచ్చు ఇంకా ఈ రోజున పూజ చేసేవారు పసుపు రంగు బట్టలు వేసుకొని పూజ చేస్తే చాలా మంచిదని అంటారండి అలాగే స్వామివారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి పసుపు రంగు బట్టలు వేసుకొని పూజ చేస్తే మంచిది లేదు అంటే ఏవైనా ఉతికిన బట్టలు అయినా సరే వేసుకోవచ్చండి ఇంకా ఇక్కడ నేను పీటనైతే సిద్ధం చేసుకుంటున్నానండి పీట వేసేటప్పుడు ముందుగా పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు పెట్టుకున్న తర్వాత పీట వేసుకోండి పీట పైన ఏదైనా పసుపు కలర్ క్లాత్ క్లాత్ కానీ లేదంటే వైట్ కలర్ క్లాత్ కానీ వేయండి ఇప్పుడు మీ దగ్గర ఉన్న విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోండి లేదు అంటే వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఉన్నా సరే పెట్టుకోవచ్చండి స్వామివారిని అమ్మవారిని కూడా చందనం కుంకుమలతో అందంగా బొట్లవి పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఉన్న ఏవైనా నగలు కానీ లేదంటే పువ్వుల మాలలతో అయినా సరే స్వామివారిని అందంగా అలంకరించండి స్వామివారికి తులసి దళాలన్నా తులసి మాలన్నా సరే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున తప్పకుండా తులసి మాలని వెయ్యడానికి ప్రయత్నించండి లేదు అంటే మీ దగ్గర కొద్దిగా తులసి దళాలు ఉంటే వాటితో అయినా సరే స్వామివారికి పూజ అయితే చేసుకోవచ్చండి మాకు అసలు తులసి దళాలు దొరకలేదండి అని అనుకుంటే ఏం పర్వాలేదండి స్వామివారికి పసుపువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి స్వామివారిని పసుపువ్వులతో పూజించండి ఇంక తర్వాత నేను ఇక్కడ చిన్న పేట అయితే తీసుకున్నానండి ఈ పేట నేను రీసెంట్గానే తీసుకున్నానండి ఇది ఇత్తడి పేట నా దగ్గర అయితే కొద్దిగా పెద్ద పేట అయితే ఉంది అందుకనే నాకు అది చాలా హైట్ ఎక్కువైపోతుందని నేను కాస్త చిన్న పేట అయితే తీసుకున్నాను ఇదైతే చాలా బాగుందండి నేను రీసెంట్గా కొన్ని పూజా సామాగ్రి అయితే తీసుకున్నాను వాటన్నింటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎంత పడింది ఏ షాప్లో తీసుకున్నాను అనేవన్నీ కూడా నేను షేర్ చేస్తాను ఇంకా తర్వాత ఈ పేట పైన నేను ఇక్కడ స్వామివారి గోపురం అయితే పెట్టుకుంటున్నానండి మీ దగ్గర స్వామివారి విగ్రహాలు ఉన్నా లేదంటే గోపురం ఉన్నా ఏవైనా సరే పూజలో పెట్టుకోవచ్చండి ఇవేవి కూడా మా దగ్గర లేవండి అని అనుకుంటే స్వామివారి ఫోటో పెట్టుకున్నారు కదండి ఫోటో దగ్గరే స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చు ఇంకా తర్వాత నేను ఇక్కడ వినాయకుడిని కూడా పెట్టుకున్నానండి ఎందుకంటే మనం ముందుగా పూజించాల్సిన దైవం వినాయకుడు కాబట్టి నేను ఇక్కడ గణపతిని కూడా పెట్టుకున్నాను ఇలా నేను చామంతులతో ఈ విధంగా అందంగా అలంకరించానండి మీ దగ్గర ఉన్న పువ్వులతో మీరు కూడా అందంగా అలంకరించండి ఇంకా భీష్మాచార్యుల గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక్క మొక్కలు అయితే చెప్పలేమండి ఎందుకంటే ఆయన గురించి ఎంత తెలుసుకున్నా సరే అది తక్కువ అవుతుంది ఎందుకంటే మహాభారతాన్ని వేదవ్యాసుడు రాసినా సరే భీష్ముడు అనే పాత్ర లేకపోతే మహాభారతమే లేదని అంటారండి అంత గొప్ప వ్యక్తి భీష్ముడు భీష్ముడు గంగాదేవి సంతనుల ఎనిమిదవ సంతానం అసలు పేరు దేవవ్రతుడు అని అంటారండి తండ్రి సంతనుడు ఇష్టపడి సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయడం కోసం తండ్రి ఆనందం కోసం సుఖ సంతోషాల కోసం దేవవ్రతుడు ఆ జన్మాంతం అంటే జన్మ అంతా కూడా బ్రహ్మచారిగా ఉంటానని పెళ్ళి అనే మాటకు తన జీవితంలో చోటు లేదని సత్యవతికి మాట ఇచ్చి భీష్మ ప్రతిజ్ఞ చేస్తారు అప్పటి నుండి దేవవ్రతుడు భీష్ముడిగా ఖ్యాతి చెందాడు తనయుడి త్యాగానికి ఎంతో సంతోషించిన తండ్రి భీష్ముడికి స్వచ్ఛంద మరణం పొందే వరాన్ని ఇచ్చాడు కౌరవుల తరపున కురుక్షేత్ర రణక్షేత్రంలో యుద్ధానికి దిగిన భీష్ముడు అర్జునుడి బాణాలకు గాయపడి భీష్ముడు అంపశయ్యైకి చేరుకొని మరణించే మంచి సమయం కోసం ఎదురు చూస్తూ పాండవులకు రాజ్యధర్మం ఉపదేశించాడు అంపశయగతుడైన భీష్ముడిని చూసి దేవతలు సైతం దుఃఖించారు పైన ఉన్న భీష్ముడు మరణవేదనను అనుభవిస్తూ మానవ జన్మకు మహత్తరవరమైన మరణం కోసం ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ గడిపాడు ఈ పరిస్థితిలో ఉండి కూడా భీష్ముడు విష్ణు సహస్రనామాలను వేయి విధాలుగా కీర్తిస్తూ విశ్వ కళ్యాణకాంక్షతో ఈ మానవాళికి అందించాడు మాఘశుద్ధ అష్టమి తిథి రోజున భీష్ముని ఆత్మ ఈ ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణునిలో లీనమైంది మహాభారత ఇతిహాసంలోని ఓ మహాముని మహాప్రస్థానం ఇంతటితో ముగిసింది భీష్ముడి గురించి నేను ఇంకా ఇక్కడ కొద్దిగా చెప్పానండి ఆయన గురించి చాలా ఉంటుంది ఆయన గురించి ఎంత విన్నా సరే అలా వినాలని అనిపిస్తుంది అండి మీకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే తప్పకుండా భీష్ముడి చరిత్ర గురించి తప్పకుండా వినండి లేదంటే బుక్స్లో కూడా ఉంటాయి చదవండి చాలా బాగుంటుంది ఈ రోజున స్వామివారికి పిండి ప్రముదలతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి అయితే నేను ఇక్కడ స్వామివారికి బియ్యం పిండి ప్రమదలతో దీపారాధన చేస్తాను అలాగే ఇంకొక ముఖ్యమైన దీపారాధన ఏంటంటే చందనం దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి అయితే దానికోసం ముందుగా చందనం ప్రమదని అయితే తయారు చేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను ముందుగా అయితే నేను ఇక్కడ బియ్యం పిండి అయితే తీసుకున్నానండి బియ్యం పిండి తీసుకున్న తర్వాత కొద్దిగా దీంట్లో బెల్లం అయితే వేసుకున్నాను తురుము వేసుకోండి మొక్క మొక్కలుగా ఉంటే మనకి ప్రమదలనేవి సరిగ్గా రావు తురుము వేసుకుంటే చక్కగా వస్తాయి ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి తర్వాత పాలతో ఈ చపాతి ముద్దలాగా చేసేసుకోవాలి మీకు ఇంకా క్లారిటీగా కావాలి అనుకుంటే నేను ఇంతకుముందే బియ్యం పిండితో ప్రమదలు ఎలా తయారు చేసుకోవాలి ఎక్కడ కూడా విరగకుండా ఎటువంటి బ్రేక్స్ అవి రాకుండా ఎలా చక్కగా చేసుకోవాలనేది నేను పూర్తి డీటెయిల్స్ వీడియో అయితే చేశానండి ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ ఏకాదశి రోజున స్వామివారికి ఏడు పిండి ప్రముదలతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి మీరు ఏడు ప్రముదలతో చేయొచ్చు లేదంటే ఐదు ప్రముదలతో చేయొచ్చు లేదంటే మూడు లేదంటే రెండు ఇలా ఎన్ని ప్రముదలతో అయినా సరే మీరు దీపారాధన చేయొచ్చండి నేనైతే ఇక్కడ మూడు ప్రముదలతో దీపారాధన అయితే చేస్తున్నాను రెండు బియ్యం పిండి ప్రముద్ర చేస్తున్నానండి ఇంకొకటి వచ్చేసి నేను చందనం ప్రమిది అయితే తయారు చేస్తున్నాను దానికోసం నేను ముందుగా కొంచెం పిండి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నానండి దాంతో నేను పిండి తయారు చేస్తాను ఇంకొకటి వచ్చేసి చందనం తయారు చేస్తున్నానండి దీంట్లో కొద్దిగా మన దగ్గర చందనం పౌడర్ ఉంటుంది కదండి దాన్ని కొద్దిగా వేసుకొని కలుపుకుంటే మనకి చందనం ప్రమిదైతే రెడీ అవుతుంది చూడండి ఈ విధంగా ప్రమిద తయారు చేసుకున్న తర్వాత దీనికి మీరు స్వామివారి నామం మీరు పెట్టాలనుకుంటే పెట్టవచ్చండి మన దగ్గర ఈ చందనం పౌడరు అలాగే ఇంకా కుంకుమది ఉంటుంది కదండి మీరు దాంతో పెట్టాలనుకుంటే పెట్టచ్చు నేనైతే ఈ నామం అయితే తీసుకున్నానండి రీసెంట్గా తీసుకున్నాను దీ దీని కాస్ట్ వచ్చేసి ఒకటి ఎనభై రూపాయలండి చాలా బాగుంది ఇలా ప్రమిదలకి పెట్టడం కోసమే నేను ఇది ఒకటే తీసుకున్నానండి ఇంకా నాకు ఇంటికి అనిపించింది ఇంకా కొన్ని తీసుకున్నా బాగుండి అనిపించిందండి కానీ ఇప్పుడు నేను మా ఇంటికి వచ్చేసాను కాబట్టి నేను ఇంక తీసుకోలేను మళ్ళీ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అంటే వైజాగ్ వెళ్ళినప్పుడే నేను తెచ్చుకోగలుగుతాను దీన్ని ఇలా ప్రమిదలకి ఇలా అతికించేస్తే అలా స్టిక్ అయిపోతుందండి ఏమి కూడా పడిపోదు చూడటానికి కూడా చాలా బాగుంటుంది చందనం దీపారాధన చేయడం వలన చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి మనం కోరుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇంకా ఆర్థికపరమైన సమస్యలు ఉంటే అవన్నీ కూడా తీరుతాయి ఇంకా ఆ శ్రీ మహావిష్ణువు విష్ణువు అనుగ్రహం కూడా మనకి కలుగుతుందండి అందుకని తప్పకుండా ఈ చందనం దీపారాధన అయితే చేయండి పిండి ప్రముదాల్లో ఇలా ఉదయం వేళల్లో దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం వేళల్లో కూడా ఇదే ప్రముదలో దీపారాధన చేయవచ్చు అని అడుగుతున్నారండి అలా అయితే చేయకూడదండి ఎందుకంటే పిండి ప్రముదలు ఒక్కసారికి మాత్రమే మనం ఉపయోగించుకోవాలి మళ్ళీ మీరు సాయంత్రం దీపారాధన చేయాలనుకుంటే మళ్ళా కొత్తగా పిండి ప్రముదలను తయారు చేసుకొని మళ్ళీ దీపారాధన అయితే చేసుకోవాలి ఇంకా పూజ అంతా అయిన తర్వాత ఈ బియ్యం పిండి ప్రమదిన కానీ లేదంటే ఈ చందనం పిండి ప్రమదిన కానీ ఏం చేయాలంటే బియ్యం పిండి అయితే మనం ప్రసాదంగా కొద్దిగా తీసుకొని మిగతాది ఆవులకి పెట్టేయచ్చండి ఇంకా ఈ చందనం పిండి అయితే మీరు ఎక్కడైనా అంటే ఏదైనా చెట్లు మొదట్లో కానీ లేదంటే పారే నీటిలో కానీ వదిలిపెట్టేయాలి ఇంకా ఈ ఏకాదశికి ఎలాంటి నియమాలు పాటించాలంటే మనం ప్రతి నెలలో ఏకాదశికి ఎలాంటి నియమాలు పాటిస్తామో అలానే ఈ ఏకాదశికి కూడా ఆ నియమాలు వర్తిస్తాయి ఏకాదశి రోజున తప్పకుండా అయితే ఉండాలండి అలాగే జాగరణ కూడా చేస్తే చాలా చాలా మంచిది ఇంకా ఈ రోజున మాంసం వెల్లుల్లి ఉల్లిపాయ కాయ ధాన్యాలు లాంటివి ఏమి కూడా తినకూడదు వాటికన్నిటికీ కూడా దూరంగా ఉండాలి అలాగే తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి ఇంకా ఉపవాసం చేసిన వారు భగవంతుడి కీర్తనలు చేస్తూ రాత్రంతా కూడా జాగరణ చేయాలి జుట్టు కత్తిరించకూడదండి అలాగే గోర్లు అవి కూడా కత్తిరించకూడదు ఎవరిని కించపరిచే విధంగా కూడా మాట్లాడకూడదు విష్ణు సహస్రనామాలు భగవద్గీతను పఠించడం చాలా చాలా మంచిది ఈ ఏకాదశి రోజున అసలు అన్నం ముట్టుకోకూడదని అంటారండి రోజంతా కూడా ఉపవాసం ఉండాలి అలా ఉపవాసం ఉండలేము అని అనుకుంటే పాలు పళ్ళు ఏమైనా సరే తీసుకోవచ్చు జాగరణ కూడా మీరు రాత్రంతా ఉండగలుగుతాము అని అనుకుంటే ఉండండి లేదు అంటే పన్నెండు గంటల వరకైనా సరే ఉండి ఆ స్వామివారిని తలుచుకుంటూ ఆ స్వా ఆ స్వామివారి నామస్మరణ చేసుకుంటూ జాగరణ అయితే ఉండండి ఈ ఏకాదశి రోజున ఉపవాసం మనం చేయాలనుకుంటే ముందు రోజు దశమి రోజు రాత్రి నుండే మనం ఉపవాసం అనేది స్టార్ట్ చేయాలి అంటే ఈ ద్వాదశి రోజు రాత్రి నుండే మనం అల్పాహారం ఏదైనా సరే తీసుకోవాలి అన్నం మాత్రం తీసుకోకూడదు ఏకాదశి రోజున మొత్తం రోజు మొత్తం కూడా ఉపవాసం ఉండాలి ఇంకా తర్వాత రోజు ద్వాదశి వస్తుందండి ద్వాదశి గడియలు ముగియక ముందే ఈ ఉపవాస దీక్ష అనేది మనం విరమించాలి ఏకాదశి రోజున ఉదయాన్నే స్వామివారికి మనం పూజనైతే చేసుకోవాలండి అలాగే సాయంత్రం సమయంలో కూడా మళ్ళా స్వామివారిని పూజించాలి ఇంకా తర్వాత నెక్స్ట్ డే ద్వాదశి వస్తుంది కదండి ద్వాదశి రోజు ఉదయం వేళలో కూడా మళ్ళా స్వామివారికి పూజ చేసిన తర్వాత గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఈ ఉపవాస దీక్ష అనేది విరమించాలి ఇంకా ఈరోజు నేను స్వామివారికి పసుపు వత్తులతో దీపారాధన అయితే చేస్తున్నానండి స్వామివారికి పసుపు వత్తులతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది మీ దగ్గర పసుపు వత్తులు ఉంటే వాటితో దీపారాధన చేయండి లేకపోయినా సరే మామూలుగా వత్తులకి వైట్ వత్తులు ఉంటాయి కదండి వాటికి పసుపు రాస్తే అవి పసుపు వత్తులుగా మారిపోతాయి వాటిని మీరు దీపారాధన కోసం వాడొచ్చండి ఇంకా నేను ఇక్కడ అన్నీ కూడా పూజలో పెట్టేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ దీపారాధన అయితే చేసేసుకున్నానండి దీపారాధన అయితే ముందుగా పిండి ప్రమదలో దీప ఆరాధన చేశాను ఇంకా తర్వాత రావి రావికోర్మ దీపావళి కూడా నేను వెలిగించానండి ఇంకా చందనం దీపారాధన అయితే నేను తర్వాత స్వామివారికి పూజ చేసేటప్పుడు దీపారాధన అయితే చేస్తాను ముందుగా అయితే మనం ముందుగా వినాయకుడిని పూజించాలి కాబట్టి ముందుగా వినాయకుడికి స్వామివారిని దీపదోప నైవేద్యాలతో స్వామివారిని పూజించాలి స్వామివారి శ్లోకాలు అష్టత్రాలు అవన్నీ కూడా మీరు చదువుకోగలిగితే చదువుకోండి లేదు అంటే ఓం గమ్ గణపతియే నమః నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ మీరు పూజనైతే చేసుకోవాలి ఈ ఏకాదశి వ్రతంలో ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడమని ఆ స్వామివారికి దండం పెట్టుకోండి ఇలా వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత ఆ శ్రీ మహావిష్ణువుని పూజించాలి ముందుకైతే స్వామివారి ముందుంచిన చందనం దీపారాధన అయితే చేయాలండి దీపారాధన చేసిన తర్వాత కొద్దిగా అక్షింతులు దీపం దగ్గర వేసి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు స్వామివారి పూజనైతే ప్రారంభించాలి ముందుగా స్వామివారికి పువ్వులతో కానీ లేదంటే అక్షింతలతో కానీ స్వామివారి అష్టోత్తరాలు సహస్రనామాలు అవన్నీ కూడా చదువుకోవాలండి ఇంకా విష్ణు అష్టోత్తరం ఇంకా నారాయణ కవచం శ్రీమన్నారాయణ హృదయం విష్ణు సహస్రనామాలు విష్ణు పురాణం లాంటివన్నీ కూడా మీకు చదువుకోగలిగితే అవన్నీ కూడా చదువుకుంటే చాలా మంచిదండి ముఖ్యంగా ఈ రోజున విష్ణు సహస్రనామాలు చదువుకోవడం చాలా చాలా మంచిది మీ దగ్గర తులసి దళాలు ఉంటే స్వామివారికి ఒక్కొక్క తులసి దళం స్వామివారికి సమర్పిస్తూ పూజనైతే చేసుకోండి మేము అవి చదవలేమండి మాకు అవి రావు అని అనుకుంటే ఓం నమో నారాయణాయ నమో నమ అనే మంత్రం కానీ లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమ అనే మంత్రం కానీ చదువుకుంటే చాలా మంచిది ఈ మంత్రాలని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఇంకా చాలా మంచిదండి మేము అన్నిసార్లు జపించలేమండి అనుకుంటే మీరు ఎన్నిసార్లు అయితే స్వామివారిని తలుచుకోగలుగుతారో అన్నిసార్లు స్వామివారిని తలుచుకుంటూ పూజనైతే చేసుకోవచ్చు ఈరోజు ముఖ్యంగా వైష్ణవాలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అయితే ఈ రోజు చేసే ఉపవాసం అత్యంత ఫలదాయకమని పండితులు చెప్తుంటారండి ఇంకా ఈ రోజున భగవద్గీతను కూడా పఠించడం చాలా చాలా మంచిదండి మీకు వీలు ఉంది మేము చదువుకోగలము అని అనుకుంటే తప్పకుండా భగవద్గీతను అయితే పారాయణం చేయండి ఈ రోజున ముఖ్యంగా భీష్ముడి పేరు మీద తర్పణాలు వదిలితే సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుందని మనకి పండితులు చెబుతుంటారండి అందుకని ఈ రోజున తప్పకుండా ఆ భీష్ముడి పేరు మీద తర్పణాలు వదలండి లేదంటే కనీసం భీష్ముడిని తలుచుకో తలుచుకున్నా సరే ఎంతో మంచి ఫలితం అయితే మనకి కలుగుతుంది స్వామివారికి ఇలా పువ్వులతో అక్షంతులతో తులసి దళాలతో పూజ చేసిన తర్వాత అగరబత్తులతో దూపం ఇవ్వండి ఇంకా తర్వాత స్వామివారికి తాంబూలం కూడా ఇవ్వండి తాంబూలం ఇచ్చిన తర్వాత సాంబ్రాణి దూపం కానీ లేదంటే ధూప్ స్టిక్స్తో కానీ దూపం వేయాలి నేనైతే ఇక్కడ ఇలా స్టిక్ రూపంలో ఉన్న ధూప్ స్టిక్ అయితే తీసుకున్నానండి ఇవి కొద్దిగా స్మెల్ అయితే బాగుంటాయి కదా అని నేను తీసుకున్నాను అయితే ఇవి స్మెల్ ఎలా ఉన్నాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా స్వామివారికి నైవేద్యం అయితే పెట్టాలండి నేను ఇక్కడ స్వామివారికి వడపప్పు చలిముడిని నేను నైవేద్యంగా పెడుతున్నాను అలాగే నా దగ్గర ఉన్న కొన్ని డ్రై ఫ్రూట్స్ని నేను స్వామివారికి నైవేద్యంగా పెడుతున్నాను ఈ రోజున అంటే ఈ ఏకాదశి రోజున అన్నంతో తయారు చేసినటువంటి ప్రసాదాలు ఏవి కూడా మనం తినం కాబట్టి స్వామివారికి కూడా పెట్టకూడదని ఏమీ లేదండి స్వామివారికి పెట్టచ్చు కానీ అలా పెట్టిన తర్వాత దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి కాబట్టి మనం అలా ప్రసాదంగా స్వీకరించలేము కాబట్టి అందుకని ఈ రోజున స్వామివారికి ఇలా పాలు కానీ పళ్ళు కానీ ఏవైనా నైవేద్యం పెట్టండి అలాగే ఈవినింగ్ కూడా అంటే ఏకాదశి సాయంత్రం సమయంలో కూడా స్వామివారికి ఇలా పళ్ళు ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా నైవేద్యం పెట్టి నెక్స్ట్ డే అంటే ద్వాదశి రోజున ఉదయం వేళల్లో స్వామివారికి ఏదైనా ప్రసాదం చేసి చక్కెర పొంగలు కానీ పరమాన్నం కానీ ఇలా ఏదైనా సరే ప్రసాదం చేసి నైవేద్యంగా పెట్టి అప్పుడు మీరు కూడా ఉపవాస దీక్ష విరమించి ఆ తర్వాత స్వామి స్వామివారికి పెట్టిన నైవేద్యాలు మీరు కూడా స్వీకరించండి ఇంకా ఈ రోజున స్వామివారికి తప్పకుండా పూర్ణ ఫలాన్ని అంటే కొబ్బరికాయని నైవేద్యంగా నివేదించండి ఇంకా ఇక ఏకాదశి రోజున ఉదయం వేళల్లో మనం కొబ్బరికాయనైతే కొడతాము సాయంత్రం వేళలో కూడా మళ్ళీ కొబ్బరికాయని నైవేద్యంగా నివేదించాలంటే మీ దగ్గర కొబ్బరికాయలు ఉంటే కొట్టండి లేకపోయినా ఏం పర్వాలేదు అయితే నెక్స్ట్ డే అంటే ద్వాదశి రోజున కూడా మళ్ళీ కొబ్బరికాయని మనం కొట్టాలని కొంతమందికి డౌట్ అయితే రావచ్చు మీ దగ్గర ఎక్కువ కొబ్బరికాయలు ఉంటే రోజు కూడా స్వామివారికి నైవేద్యంగా నివేదించవచ్చండి లేవు అని అనుకుంటే ఇలా ముఖ్యమైన రోజుల్లో తప్పకుండా స్వామివారికి నారికయలన్నీ నైవేద్యంగా నివేదించాలి ఆ తర్వాత స్వామివారికి పచ్చకర్పూరంతో నీరాజనం సమర్పిస్తే చాలా చాలా మంచిదండి ఇంకా ముఖ్యంగా ఈ రోజున స్వామివారికి పంచహారతిని ఇస్తే ఇంకా మంచిది నా దగ్గర పంచహారతి లేదు కాబట్టి నేను ఈ విధంగా స్వామివారికి పచ్చకర్పూర నీరాజనం సమర్పిస్తున్నాను ఈ విధంగా నీరాజనం సమర్పించేటప్పుడు స్వామివారి పాటలు ఏమైనా సరే మంగళహారతి పాటలు ఏమైనా వస్తే పాడండి లేదంటే ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి అని అనుకుంటూనే సరే స్వామివారికి నీరాజనం సమర్పించవచ్చు ఆ తర్వాత కొద్ది అక్షింతలు పువ్వులు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర వేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి మీకున్న కోరికలన్నీ కూడా స్వామివారికి చెప్పుకోండి అలాగే భీష్ముడిని కూడా ఈ రోజున తప్పకుండా తలుచుకోండి ఈ విధంగా భీష్మ ఏకాదశి పూజనైతే చేసుకోవాలండి మీకు ఈ వీడియో యూజ్ అయ్యింది అలాగే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్